नमस्ते वेलकम टू नवता टीवी। ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాది హృదయమోహిని పరమపాదించారు। గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు। 2020 మార్చి 27న రాజయోగిని దాది జానికి కన్నుమూయడంతో బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా హృదయమోహిని బాధ్యతలను స్వీకరించారు। గతంలో ఢిల్లీ జోనల్ అధిపతిగా ఆమె పనిచేశారు। అంతేకాదు అన్ని ఖండాల్లో ఆధ్యాత్మికత, సాత్విక జీవనశైలి, రాజయోగ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆమె విశేష కృషి చేశారు। 1926 జూలై 1వ తేదీన జన్మించిన దాదీజీ బాల్యం నుండే ఈశ్వరీయ జ్ఞానానికి ఆకర్షితులై బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ మౌంట్ ఆఫ్ రాజస్థాన్లో సమర్పితమయ్యారు। ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, రాజయోగ అభ్యాసాన్ని నరనరాలు జీర్ణించుకొని మహా తపస్విని అయ్యారు। కర్మయోగిగా ఈశ్వరీయ సేవలో తన జీవితాన్ని సర్వం సత్యాగం చేసి అనేక మందిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్లారు।